మంచిర్యాల జిల్లాలో రాజకీయంగా పెను మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం కావడంతో ముఖ్యంగా ఆ పార్టీలో భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి। రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న పలువురు వివిధ పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సమయత్తమవుతున్నారు। ముఖ్యంగా మాజీ మంత్రి బీజేపీ నేత బోడ జనార్దన్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు। రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీజేపీ నేత బోడ జనార్దన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధపడుతున్నారు। 2-3 రోజుల్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు। 1985 లో టీడీపీ లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో 1989 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు। జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి 2004 వరకు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన బోడ జనార్దన్ అనంతరం జరిగిన పరిణామాల కారణంగా ప్రశ్నార్థకంగా మారింది। 2004 లో టీడీపీ టీఆర్ఎస్ పొత్తు కారణంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్ఎస్ కు దక్కగా చెన్నూరు నుంచి నల్లాల ఓదేలును సీటు వరించింది। అనంతరం రేవంత్ రెడ్డితో కలిసి 2018 లో బోడ జనార్దన్ ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు। 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గ్రూప్ కు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్ పెట్టడంతో మళ్ళీ జనార్దన్ కు నిరాశ ఎదురైంది। వివేక్ తో మనస్పర్ధలే కారణమా? బీజేపీలో మాజీ ఎంపీ గడ్డం వివేకానంద చేరినప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య మనస్పర్ధల కారణంగా బోడ జనార్దన్ అంటే ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు। వివేక్ బీజేపీలో క్రియాశీలకమైన తర్వాత తమకు ప్రాధాన్యం తగ్గిందని పార్టీ కార్యకలాపాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని జనార్దన్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు అసమ్మతి రాగం అందుకున్నారు। ఈ క్రమంలో ఈ నెల 3న పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు మంచిర్యాలలోని బోడ జనార్దన్ నివాసంలో భేటీ అయ్యారు। ఆ సమావేశం సందర్భంగానే బోడ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ అప్పగించడంతో మార్గం సుగమమైంది। చెన్నూరు సీటు లక్ష్యంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు నిశ్చయించుకున్న బోడ జనార్దన్ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు। కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బోడ అనంతరం బీజేపీలో చేరారు। ప్రస్తుతం రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం పగ్గాలు అప్పగించడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు। 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున వివేకానంద బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా ఈసారి కూడా తనకు టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు। రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా 2023లో చెన్నూరులో టికెట్ పొంది బరిలో నిలవాలని ఆలోచన చేస్తున్నారు। కాంగ్రెస్ నుంచి కూడా చెన్నూరు నియోజకవర్గంలో బలమైన నేత లేకపోవడంతో తనకు కలిసి వస్తుందని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది।